హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడైతే 3 types ఆఫ్ దోశ చూపించబోతున్నానండి మీకోసం. మనం దోశలు వేసుకున్నప్పుడు చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే చక్కగా డెఫినెట్గా ఈ రకంగా ఉండాలండి. మీకు కావాలంటే ఇలాంటి బ్యాటర్ నేను త్వరలో అప్లోడ్ చేస్తానండి. మరి 3 types ఆఫ్ దోశ ఎలాగ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించేస్తాను. ఒకసారి వాటర్తో గ్రీస్ చేసుకుందామండి. మన పెనం అయితే బాగా వేడికి చిటపటలాడాలండి. ఇలాగా ఇప్పుడు నేను సెట్ డోస్ చూపించబోతున్నానండి మీకు. ఇప్పుడు సెట్ డోస్ వేసుకుంటున్నానండి. ఈ 3 types లో 1 type ఎగ్ వేసుకుందామండి. ఎగ్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు దీని మీద ఉప్పు కారం వేసుకుందాము. మనం వేసుకున్న సెట్ దోశకి ఫుల్ ఎగ్ ఎక్కువైపోయిందండి. మీరు గనక ఎగ్ ని బీట్ చేసుకుని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీని మీద సాల్ట్ వేస్తున్నాను. ఇంకో దాని మీద అయితే నేను రెడ్ చిల్లీ కారం వేస్తున్నానండి, ఎర్రకారం. ఇదైతే అప్లై చేసేసానండి. ఇంకా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఎగ్ దోశ తిప్పుకుందామండి. ఇంకా దీన్ని కూడా తిప్పుకుందాము. మన ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చూసారు కదండి, మన సెట్ దోశ అయితే రెడీ అయిపోయింది. 3 types వేసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా దోశ పిండి ఉన్నప్పుడు ఈ రకంగా ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్ దోశలే కాకుండా పిల్లలు కూడా ఇష్టపడి తింటూ ఉంటారండి. మరి ఇలానే మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.